वेलकम बैक टू अवर चैनल नेर्मी जयश्री फ्रेंड्स ई रोज नेनु मीतो शेयर चेयबोये ई रेमेडीस सूपर गा हेल्प अवुतायंडी మీకు ఎప్పటి నుంచో యాక్నీ ఉంది అది ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా పోవట్లేదు అనుకునే వాళ్ళు ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పే రెమెడీ ట్రై చేసినట్టయితే మీకు యాక్నీ స్టార్టింగ్ నుంచి మొత్తం క్యూర్ అయిపోతుంది సో మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇది చాలా పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా కాదు చాలా సింపుల్ ప్రాసెస్ అంటే మీకు ఏమన్నా ఏజ్ స్పాట్స్ కానీ బ్రౌన్ స్పాట్స్ కానీ వస్తున్నట్టయితే ఈ రెమెడీ ట్రై చేశారనుకోండి మీకు క్యూర్ అయిపోతుంది అండ్ నాకు మెయిన్ గా అడిగే క్వశ్చన్ జయక్క మీ హెయిర్ అంత షైనింగ్ గా ఉంటుంది అసలు అంత స్ట్రాంగ్ గా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు సో నా హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి షైనింగ్ గా ఉండడానికి నాకు డాండ్రఫ్ రాకోకుండా ఇచ్చి స్కాల్ప్ రాకోకుండా ఇన్ని రాకోకుండా ఉండడానికి ఒకటే రెమెడీ నేను మీతో షేర్ చేస్తాను ఈ ఒక్క రెమెడీ మీరు ట్రై చేశారనుకోండి మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అలాగే హెల్దీ స్కిన్ కోసం మీకు ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ క్లీన్ చేయడానికి సూపర్ రెమెడీస్ మీతో షేర్ చేయబోతున్నాను ఈ రెమెడీస్ మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ప్యూర్ వాటర్ లో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకుని మీరు ఈ రెమెడీ ట్రై చేస్తే చాలు సూపర్ రిజల్ట్ ఉంటుంది అండ్ నేను మీకు ఇక్కడ చూపించిన క్వాంటిటీ ఎలా ఉందో సేమ్ అదే తీసుకుని మీరు యూజ్ చేయండి మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా పదండి చూసేద్దాం రెమెడీస్ మొత్తం ఫస్ట్ రెమెడీ యాక్నీ ఉన్న వాళ్ళ కోసం సో యాక్నీ ఉన్న వాళ్ళ కోసం ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ మీరు హాఫ్ కప్ వాటర్ తీసుకోండి లేదంటే 5-6 స్పూన్స్ వాటర్ తీసుకోవాలి అందులో 1 స్పూన్ యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకోవాలి ఇక్కడ మీరు మెజరింగ్ కప్ అయినా యూజ్ చేయొచ్చు లేదా స్పూన్ తో అయినా తీసుకోవచ్చు ఇది ఇందులో డిజాల్వ్ చేయాలి యాపిల్ సైడ్ వెనిగర్ ఎప్పుడు డైరెక్ట్ గా యూజ్ చేయొద్దు డిజాల్వ్ చేసి మాత్రమే యూజ్ చేసుకోవాలి నేను ఇక్కడ డిస్టిల్ వాటర్ యూజ్ చేశానండి ప్యూర్ వాటర్ యాపిల్ సైడర్ వెనిగర్ మన స్కిన్ ని లైటన్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ బ్రౌన్ స్పాట్స్ కానీ రిడ్యూస్ చేస్తుంది అలాగే మీకేమన్నా యాక్నీ కానీ యాక్నీ వల్ల వచ్చే బ్యాక్టీరియా కానీ ఉన్నట్టయితే వాటిని కంప్లీట్ గా క్యూర్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది వన్స్ ఇది వాటర్ లో మిక్స్ అయిపోయిన తర్వాత ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి సో నా ఫేస్ మీద అయితే చూడండి ఎలాంటి మేకప్ కానీ ఏమీ లేదు నేను ఫుల్ గా ఆయిల్ పెట్టుకుని ఉన్నాను బిఫోర్ డే నైట్ నేను ఆయిల్ పెట్టుకున్నాను సో హెడ్ బాత్ చేయడానికి ముందు నేను ఈ రొటీన్ తీసుకుంటున్నానండి అండ్ నేను ఎలాగో ఫాలో అవుతాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను జస్ట్ మీరు ఇది టోనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే కాటన్ ఇందులో డిప్ చేసేసుకుని ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసి ఫేస్ మొత్తం వైప్ చేసేస్తున్నాను మీకు ఫేస్ ఎంత క్లీన్ గా ఉన్నా కానీ వన్స్ ఇది వైప్ చేసినప్పుడు ఓపెన్ పోర్స్ లో కానీ లేదా మీ ఐ లాషెస్ పైన కానీ ఐలిడ్స్ పైన కానీ ఉన్న డర్ట్ కూడా క్లియర్ గా వచ్చేస్తుంది అండ్ మీకు యాక్నీ ప్రాబ్లం అయితే కంప్లీట్ గా పోతుంది చాలా మందికి యాక్నీ ఉన్న ప్లేసెస్ లో పెద్ద పెద్ద మచ్చలు పడతాయి అలా పడకోకుండా ఉండాలంటే నేను మీకు యాపిల్ సైడ్ వెనిగర్ ఎలా మిక్స్ చేయాలో చూపించాను కదా అలా మిక్స్ చేసుకుని అందులో కాటన్ డిప్ చేయండి ఇలా అప్లై చేసుకుని 5 మినిట్స్ ఉంచుకోవాలి 5 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయటం వల్ల మీకు యాక్నీ క్యూర్ అవుతుంది మార్క్స్ కూడా పడవు సెకండ్ రెమెడీ మీకు ఇచ్చి స్కాల్ప్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా లేదంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వాటిలన్నిటికి అన్నట్టు క్లీన్ చేసేటానికి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ సూపర్ గా హెల్ప్ అవుతుంది జస్ట్ నేను మీకు ఇందాక చూపించినట్టు హాఫ్ కప్ వాటర్ లో 1 కప్ లేదంటే 1.5 స్పూన్ యాపిల్ సైడ్ వెనిగర్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ని మీ హెయిర్ రూట్స్ మొత్తానికి అప్లై చేసుకోండి మీకు స్కాల్ప్ మొత్తం మీద ఇచ్చింగ్ ఎక్కడుందో ఆ ప్లేస్ లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేయండి ఇలా అప్లై చేసుకోవటం వల్ల మీకు అక్కడ ఉన్న ఇచ్చినెస్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్ కానీ మొత్తం క్యూర్ అయిపోతుంది వన్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్ ని టై చేసుకోవద్దండి గట్టిగా లాగి కట్టకూడదు జస్ట్ లూజ్ గా పెట్టేసుకోండి ఇది హెడ్ బాత్ చేసే ముందు 15 మినిట్స్ కి ముందు మీరు అప్లై చేసుకుని ఉంచుకోవాలి తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్త్ థింగ్ వచ్చేసరికి మీకు సిల్కీ షైనీ హెయిర్ కావాలి అంటే ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది 1 కప్ యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకోండి సో నేను మెజరింగ్ కప్ తీసుకున్నాను దీంతో 1 కప్ తీసేసుకున్నా మర్చిపోయాను మీకు చెప్పడం నేను ఇక్కడ యూజ్ చేస్తుంది వావ్ యాపిల్ సైడ్ వెనిగర్ అండి యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా అందులో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి అలా ఉన్నది మాత్రమే తీసుకోండి అదే మంచిగా పనిచేస్తుంది ఇందులో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ అంటే 1 కప్ మీరు ఇలా తీసుకున్నారు కదా యాపిల్ సైడ్ వెనిగర్ మిగతాది మొత్తం వాటర్ ఫిల్ చేసేయాలి అంటే ఒక మగ్ లో మీరు ఈ కొంచెం యాపిల్ సైడ్ వెనిగర్ యాడ్ చేస్తే మగ్ మొత్తం వాటర్ పోసుకోవాలి ఇది హెడ్ బాత్ చేసి షాంపూ చేసేసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ లో ఈ మగ్ వాటర్ మొత్తం మీ హెయిర్ మీద రిన్స్ లాగా అప్లై చేసుకోవాలి
ఇలా పోసేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఏమీ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీలో చాలా మంది అడుగుతున్నారు కదా నా హెయిర్ ఊరికే ఊడిపోతుందక్క స్ట్రాంగ్ గా ఉండట్లేదని ఈ టిప్ ఫాలో అవ్వండి మీ హెయిర్ స్ట్రాంగ్ గా అవుతుంది ఫైనల్ థింగ్ వచ్చేసరికి weight loss అవడానికి ఇది మనందరికీ కావాల్సిందండి జస్ట్ నేను 1 స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ తీసుకుంటున్నాను చాలా తక్కువ 1 బిగ్ గ్లాస్ వాటర్ కి 1 స్పూన్ మాత్రమే ఆపిల్ సైడ్ వెనిగర్ తీసుకోవాలి నేను ఈ జార్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను అండ్ ఈ 1 స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ ఈ జార్ లో మిక్స్ చేసేస్తున్నాను ఇది నేను ఎర్లీ మార్నింగ్ డ్రింక్ లాగా తీసుకుంటానండి నేను ఏంటంటే బాత్ చేసిన తర్వాతే ఏమన్నా తింటాను సో బాత్ చేయక ముందు ఏంటంటే ఏమీ తినను సో బాత్ చేసిన తర్వాతే ఇది ప్రిపేర్ చేసుకొని ఇది తాగేస్తాను అన్నమాట ఈ టైం లో నేను ఏం చేస్తానంటే మీరు ఏ కామెంట్స్ పెట్టారు లేదంటే మీరు అడిగిన వాటికి ఆన్సర్స్ ఇవ్వటం రిప్లైస్ ఇవ్వటం ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటాను మీకు మంచి మంచి హార్ట్స్ ఇవ్వటం ఇవన్నీ చేస్తాను అన్నమాట ఈ బయో యాక్టివ్స్ రిచ్ గా ఉన్న ఆపిల్ సైడర్ వెనిగర్ మీరు కూడా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే మీకు కూడా హెల్తీ గ్లోయింగ్ స్కిన్ అలాగే బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతం అవుతుంది ఇలా నేను మీకు కామెంట్స్ కి రిప్లై ఇస్తూ నేనైతే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు నా డే స్టార్ట్ అవుతుందండి కంప్లీట్ గా నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ కూడా సూపర్ గా డ్రై అయిపోయింది మీకు కూడా హెల్తీ హెయిర్ అలాగే గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీ హెయిర్ స్ట్రాంగ్ గా అవ్వట్లేదని బాధపడే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేస్తే మీ హెయిర్ సూపర్ సిల్కీగా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా ఇది ట్రై చేసినట్లయితే మీకు యాక్నీ క్యూర్ అయిపోతుంది మీ హెయిర్ గ్రోత్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు ఎప్పటి నుంచో డాండ్రఫ్ పోవట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై లవ్ యూ ఆల్